వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, సాధారణంగా మనం పిల్లలకి ఏం చెప్తామంటే బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, బాగా సంపాదించాలి, సెటిల్ అవ్వాలి. అంటే అల్టిమేట్గా చదివేసుకోవాలి, ఉద్యోగం తెచ్చేసుకోవాలి, సెటిల్ అవ్వాలి, డబ్బు సంపాదించాలి, అది ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాం. వాళ్ళకి చెప్పడమే కాదు, మనం కూడా అలాగే ఫీల్ అవుతాం. మంచి పొజిషన్లో ఉండాలి, బాగా సంపాదించాలి, అందరికన్నా హైయెస్ట్గా ఉండాలి, అట్లా ఫీల్ అవుతుంటాం కదా. అసలు జనరల్గా లోకంలో మనకి ఏది ఇంపార్టెంట్ అని అనుకోవాలంటారు? అంటే చదువా డబ్బా అని. అట్లా చదువు డబ్బుతో పాటు తెలివి. ఇప్పుడు చదువచ్చు, డబ్బులు సంపాదిస్తాడు, అది రెండు ఏమిటి? చదివితే ఉద్యోగం వస్తుంది, మన లెక్క అదే కదా. బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. ఈ బాగా చదువుకుని ఉద్యోగం తెచ్చుకోవడానికి చదువు ఒకటే కాదు, తెలివి కావాలి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఒకటి కావాలి కదా. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్ కావాలని కూడా మనం బాగా తెలుసుకుంటున్నాం. కమ్యూనికేషన్ లేకపోతే ఉద్యోగాలు రావు, అదో పెద్ద సమస్య. అవునండి, అది తప్పదు కదా. సో ఇప్పుడు చదువుని డబ్బుని, చదువు వల్ల డబ్బు వస్తుంది అనేది అల్టిమేట్గా నిజమే అయినప్పటికీ, ఈ రెండింటిని కనెక్ట్ చేసేది తెలివి. ఒక్కొక్కసారి చదువు ఉండి సాధించలేము, ఉద్యోగం డబ్బులుండి కూడా సాధించలేము, తెలివితోటి కొన్ని సాధించగలుగుతాం. సో తెలివి, వీటికంటే పెద్ద పీట తెలివికి వేసుకోవాలి ఎప్పుడు. అయితే ఇది కనపడుతుందా? చూస్తే చూడు, కనిపించదు కదా. చదువు పిల్లాడికి డిగ్రీ ఒక ఏదో ఉంటుంది, ఒక కాగితం ఒక ఉంటుంది, రాసుకుంటాం, చెప్పుకుంటాం, మావాడు బీటెక్, ఎంటెక్, ఇంకేదో టెక్, లేకపోతే ఎంఎస్సీ, డిఎం ఏదో చెప్పుకుంటాం, బాగుంది చెప్పడానికి. ఉద్యోగం ఫలానా ఉద్యోగం లేదా ఫలానా ప్రొఫెషను, ఇంత సంపాదిస్తాడు, ఇంత ఐటీ కడుతున్నాడు, అవన్నీ కనిపిస్తాయి. తెలివి ఎట్లా కనపడేను? తెలివి వ్యవహారంలో కనపడుతుంది, కంటికి కనపడేది కాదు. మనం తెలుసుకోలేకపోతాం, అవతల వాడి తెలివి ఎంత మనకేం, నా తెలివి నీకు తెలీదు, నీ తెలివి నాకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? మనం మాట్లాడి మన ప్రజెంటేషన్ వల్ల. అంతే కదా, ఒకటి ప్రజెంటేషను, రెండు మనం ప్రపంచాన్ని ఏ విధంగా మన వైపు తిప్పుకుంటున్నాం అనేది మన తెలివి వల్లేనని మనం జనాలు తెలుసుకుంటారు. తెలివి కథలు బోలెండి చెప్తాను జయ, మనం తెలివితోటే సాధించారు, తెలివితోటి సమయానుకూలంగా మాట్లాడి తన తమకు కావాల్సింది చేసుకున్నారు, అన్నీ తెలివి గల వాళ్ళ కథలే. మనం కూడా మామూలు 50% ఏం చెప్పినా కూడా, ఎలాంటి కథ చెప్పినా అల్టిమేట్గా పిల్లలకి తెలివితేటలు పెరిగే విధంగానే మాట్లాడుకోవాలి. మనం అదే చెప్పాలి, పిల్లడికి తెలివి పెంపొందించే మార్గంలోకే తీసుకెళ్ళాలి. ఈ వివేక అమ్మబడు లాంటి కథలు కూడా అలాంటి కథలే. మన నిన్న ఎవరో ఒక ఆవిడ అడిగారు, ఆ కథ కనపట్టలేదు అని. వివేక అమ్మబడును అనే ఉంది దాని క్యాప్షన్, నాకు గుర్తుంది, తమ్నేలు అదే ఉంది. ఆ పేరుతో వెతికితే దొరుకుతుందేమో మరి. అయితే ఈ తెలివితేటల మీద మనం చెప్పిన పదుల సంఖ్యలో కథల్లో ఇంకో కొత్త కథ చెప్తాం తప్పకుండా. ఒక ఊళ్ళో ఉన్నట ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్లో ఒకడికి చాలా ఆస్తి ఉంది, ఒక జమీందారు గారు అబ్బాయి, అతను పెద్దవాడు ఒకడు. రెండోవాడు విద్వాంసుడు, చాలా చదువుకున్నాడు. అతనికి మామూలు చదువులు కాకుండా ఆ రోజుల్లో, పాతకాలం రోజుల్లో ఇంద్రజాలము, మహేంద్రజాలము అలాంటి విద్యలు ఉండేవి. అంటే ఇంద్రజాలం అంటే మ్యాజిక్ లాంటివి, అవి కూడా అతనికి వచ్చు. రెండోవాడు. మూడోవాడికి పెద్ద డబ్బులు లేవు, వాడు పెద్ద చదువుకోను లేదు, కానీ వీళ్ళిద్దరికీ బాల్య స్నేహితుడు, వాడు మహా తెలివైన వాడు, సమయస్ఫూర్తి ఉంది వాడికి, యుక్తిపరుడు, ఏ ప్రాబ్లం వచ్చినా ఒక ప్లాన్ చేసి తప్పించుకోవటం లేదా ప్లాన్ చేసి ముందుకెళ్ళటం, ప్లాన్ చేసి సమయానుకూలంగా పరిస్థితిని తనకు అనుకూలంగా తిప్పుకోవటం వాడికి తెలుసు. ఈ డబ్బులున్నాయినా, ఈ చదువుకున్న ఆయన ఇద్దరు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతని మీద డిపెండ్ అవుతూనే ఉండేవాళ్ళు. కాకపోతే ఎంత యుక్తిపరుడైనా సమయాన్ని బట్టి వాడికి డబ్బులు అవసరమవుతాయి, వాడికి ఏ చదువుకున్న వాడి సంతకమో అవసరపడుతుంది. ఇవి రెండు అవసరాలు కదా. అయితే ఏమైందంటే వీళ్ళు ఇద్దరు ముగ్గురు యుక్త వయసులో ఉన్నవాళ్ళు, ఓ 25 వయసు ఉంది. అయితే నేను ఎక్కువ అంటే నేను ఎక్కువని వాదించుకుంటూ ఉండేవాళ్ళు. డబ్బులు ఉండాలి రా దేనికైనా. అంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్, ఒక ప్రాబ్లం వచ్చింది, డబ్బులతో సాల్వ్ అయింది అనుకో, ధనవంతుడు ఏమంటాడు, డబ్బు ఉండాలి రా, మనిషి అన్నవాడు డబ్బు సంపాదించాలి అంటాడు. చదువుకున్నవాడు ఏమంటాడు, చదువు ఉండాలి రా, చదువు వల్లే ఏదైనా సాధ్యపడుతుంది అంటాడు. ఇవి రెండు కాదు, తెలివి ఉండాలి, ఈ రెండు ఉంటే సరిపోదు అంటాడు మూడోవాడు. అయితే ఏమైందట, ఆ దేశపు రాజకుమార్తె వివాహానికి వయసు వచ్చింది, యుక్త వయసు వచ్చింది, కానీ అమ్మాయికి పెళ్లి కాదు. ఆవిడ మగవాళ్ళని ఎవరిని నేను పెళ్లి చేసుకోను, అసలు మగవాడు నా దగ్గరికి రావడానికి వీల్లేదు, పురుషద్వేషిని అని పేరు తెచ్చుకుంది. ఆ అమ్మాయికి మగవాళ్ళు ఇష్టం లేదు. ఓకే, అలాగని ఆడవాళ్ళు ఇష్టమా లాంటి పిచ్చి ప్రశ్నలు మాత్రం వేయకండి. ఈ రోజుల నాటి కథ కాదు, పాత కథ. అప్పటికి మనుషులు మనుషులుగానే ఉన్నారు, విపరీత పోకళ్ళు ఆనాడు లేవు పాపం. అయితే ఈ రాజుగారు అమ్మాయి పురుషద్వేషి, ఎవరిని పెళ్లి చేసుకోదు, పెళ్లి చేసుకొని అంటుంది. సరే ఏమన్నారంటే రాజుగారు ఒక ప్రచారం చేశారు, ఎవరైనా మా అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేసుకుంటే వాడికి అర్ధరాజ్యం ఇస్తాను అని.
సరే వీళ్ళేమనుకున్నారు మన ముగ్గురం ప్రయత్నం చేద్దాం. ధనవంతురు ఏమో ఆయన దగ్గర వింత వింత వస్తువులు ఎక్కడెక్కడి నుంచో తెప్పించిన వస్తువులు ఉన్నాయట, అవన్నీ యువరాణికి చూపించి ఆవిడని వశం చేసుకోవాలనుకున్నాడు, ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాడు. రెండో ఆయన తన చదువు, తన శాస్త్ర పరిజ్ఞానం, తన తాలూకు మ్యాజిక్లు, ఇంద్రజాలం అవి ఇవ్వచ్చు కదా, వాటితో చేద్దాం అనుకున్నాడు. సరే వీళ్ళు ముగ్గురు పోయారు రాజుగారి దగ్గరికి. వెళ్ళి ముందు ఈ పెయిన్ ఏం చేశాడంటే డబ్బులు ఉన్నాయన తన దగ్గర ఉన్న వస్తువులని వాళ్ళ ఆ రాజకుమార్తె తాలూకు దాసీలకి చూపించాడు. మామూలుగా ఏమవుతుంది రాజకుమార్తె అంటే పెద్ద అమ్మా నాన్నతో కలిసే ఉండరు, వాళ్ళు విడిగా ఉంటారు, వాళ్ళకి దాసీలు పనివాళ్ళు చేలికత్తలు ఉంటారు. వాళ్ళు ఏదో అన్నీ చూసి ఫలానా ఆయన దగ్గర భలే వస్తువులు ఉన్నాయండి, వాళ్ళ ఇంట్లో ఎంత బాగున్నాయో, ఇలాంటి పువ్వు ఉంది, గాజుతోటి బొమ్మలు ఉన్నాయి వాళ్ళ దగ్గర అని చెప్పారు. చెప్పేసరికల్లా ఆవిడ ఏమడిగిందంటే ఈ వస్తువులు ఎవరి దగ్గర ఉన్నాయని మీరు చెప్తున్నారు, ఆయన స్త్రీయా పురుషుడా అని అడిగింది. పురుషుడేనండి అన్నట్టు, పురుషుడి పేరు నా దగ్గర ఎత్తద్దు, నాకు పురుషులతో పని లేదని చెప్పింది ఆవిడ. నాకు పని లేదు, నేను వాడితో నేను మాట్లాడినవాడి, నేను చూడను, వాడి దగ్గర ఉన్న వస్తువులు గంగలగాలని నాకు అక్కర్లేదు, తీసుకుపోవద్దని. చూడ్డానికైనా వస్తే వసం చేసుకుందాం అనుకున్నాడు, ఏమి చూడడానికి కూడా ఆవిడ రానంది. సరే కొద్ది రోజులు ఏ డబ్బులు ఉన్నాయని మన రంగకు లాభం లేదులే, రాజకుమార్తె వద్దు ఇంకో జమీందారు అమ్మాయిని చేసుకుందాం అని ఆయన ఊరుకున్నాడు. ఈ చదువుకున్న ఆయన ఈ రాజకుమార్తె భవనానికి దగ్గరలో ఒక పెద్ద మాయామహల్ లాంటిది ఒక బిల్డింగ్ ఒకటి అద్దెకి తీసుకుని అక్కడ రకరకాల విచిత్ర విచిత్రమైన అంటే సైన్స్ ప్రాజెక్టులు అవి ఇవి పెట్టి అక్కడి నుంచి ఒక చిన్న పొన్న ఏమంటారు బట్టి మ్యాజిక్లు అవి చేస్తూ చుట్టుపక్కల జనాలందరినీ అట్రాక్ట్ చేశాడు. సరే ఇవి చూసి వచ్చిన దాసీలు మళ్ళీ రాజకుమార్తెకి చెప్పారు, ఆయన ఎవరు వాళ్ళు అక్కడ చాలా మ్యాజిక్లు జరుగుతున్నాయి అమ్మగారు, వెళ్ళి చూసొద్దాం, చాలా బాగుందిట, అసలు ఇలా ఒక గోలీ వేసి కొడితే పెద్ద బండరాయి కదిలిపోయిందండి వాళ్ళ ఇంట్లో, సైన్స్ చేస్తాం కదా ఫిజిక్స్లో అని చెప్పారు. చెప్పేసరికల్లా ఈ మాయలన్నీ చేసేవాడు పురుషుడా స్త్రీయా అని అడిగింది ఆవిడ. పురుషుడు అనగానే పురుషుడైతే నేను చూడను, నాకు వద్దు, మీరు చూడండి ఎంజాయ్ చేయండి, నేను చూడను నాకు అక్కర్లేదు, ఓహో ఇదేదో లాభం లేదనుకున్నారు. రెండో ఆయన విద్వాంసుడు కూడా మన వల్ల కదలేని సర్దుకున్నాడు. అయితే ఈ మూడో వాడు తెలివైన వాడు ఉన్నాడు కదా, ఈయన ఏం చేశాడంటే సరే ఈవిడ సంగతి అర్థమైంది, ఈ రాణిగారికి రోజు ఈ యువరాణికి పువ్వుల దండలు పట్టుకెళ్ళేవాళ్ళట బయట నుంచి, ఆవిడకి మంచి పువ్వులు అవి ఇష్టం, రోజు ఫ్లవర్ అరేంజ్మెంట్ మార్చేవారు అంతఃపురంలో. సరే ఈ పువ్వులు ఏ తోట నుంచి వెళ్తాయో ఆ తోటలో ఉన్న ఒక మామతోటి ఫ్రెండ్షిప్ చేశాడు కుర్రాడు. ఫ్రెండ్షిప్ చేసి ఏం చేశాడంటే అతను ఈ పువ్వులు రకరకాల వేరు వేరు రంగులు, మామూలుగా పాత రోజులు ఏం చేసేవాళ్ళు పసుపు ఆకుపచ్చ ఎరుపు అట్లా పువ్వుల దండలు కట్టేవాళ్ళు. డిఫరెంట్గా ఉండే పువ్వుల దండలు సాధారణంగా చేసేవాళ్ళు కాదు, కొన్ని పువ్వులు వాసనకే కానీ అంటే పూజకే కానీ దీనికి పనికిరావు, కొన్ని ఏమో పూజకు పనికిరాని పువ్వులు ఉన్నాయి కదా మన ముళ్ళగోరింటలో అవి వాడడం, డిసెంబర్ పువ్వులు దేవుడికి పెట్టరు, అట్లాంటి పువ్వులతోటి అతను మూడు నాలుగు రంగులతోటి విచిత్రంగా దండలు కట్టి ఇచ్చేవాడు మా అమ్మకి, రాణిగారికి ఇవ్వమని, యువరాణికి ఇవ్వమని. ఒక వారం పది రోజులు ఆ దండలు పట్టుకెళ్ళింది. ఈ దండ కొత్తగా ఉందని వేరే కలర్స్ కాంబినేషన్స్ కనపడేసరికల్లా అమ్మాయికి నచ్చింది, కొత్తగా ఉంది కదా, రెగ్యులర్గా చూసే పువ్వుల అరేంజ్మెంట్ కంటే కొత్తది ఒక బ్లూవో ఒక పర్పుల్లో చేరితే మనకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. సరే ఆ అమ్మాయికి ఆవిడ కొంచెం ఉత్సాహం వచ్చాక వీడు ఏమన్నాడంటే ఈసారి యువరాణి ఈ దండలు ఎవరు కట్టారని కనుక అడిగితే ఊరు నుంచి మీ అక్కయ్య కూతురు వచ్చిందని ఆ అమ్మాయి కట్టిందని చెప్పమని ఆ అవ్వకు చెప్పాడు. సరే యావ పువ్వులు తీసుకెళ్లేసరికల్లా యువరాణి రోజు అడుగుదాం అనుకుంటున్నాను అవ్వ, దండలు ఎంతో బాగుంటున్నాయి కొత్త దండలు, ఈ దండ ఎవరు కట్టారు, ఎక్కడి నుంచి నేర్చుకున్నామంటే నేను నేర్చుకోలేదు మా అక్కయ్య కూతురు ఊరి నుంచి వచ్చింది అది కడుతుందని, మీ అక్కయ్య కూతురు తీసుకురావా నాకు ఎంతో నచ్చింది, నువ్వు ఇవ్వ రోజు ఇంత చెండు తెచ్చిస్తున్నావు, అమ్మాయిని ఇక్కడే పెట్టుకుంటే నేను అన్ని పువ్వులతోటే అలంకారం చేయించుకుంటాను నాకు ఎంతో నచ్చిందని అడిగింది. అడిగేసరికల్లా సరే ఇవి వచ్చి చెప్పింది అవ్వచ్చి ఈ కుర్రాడికి, రాణిగారు నీ కోసం అడుగుతుందో అనేసరికల్లా వీడేం చేశాడు, వాళ్ళ అమ్మాయిల వేషం వేసుకుని తేలిగ్గా అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికల్లా సరే ఆవిడతో ఫ్రెండ్షిప్ ఇది రోజు నేను ఎక్కువసేపు ఉండనండి మా ఆయన ఒప్పుకోడు ఒక రెండు మూడు గంటలు ఉంటాను మీ దగ్గరని ఒప్పించాడు. అబ్బాయివే కదా తొందరగా వేషం బయటపడిపోతుంది, ఓ టూ త్రీ అవర్స్ రోజు వచ్చి యువరాణికి రకరకాల పువ్వులు ఎలా కట్టడం అవి నేర్పించాడు. సరే ఆవిడ సరదాగా మాట్లాడుతుండేది, ఆ అమ్మాయికి ఈ కొత్త ఆలోచన విధానం ఉన్న అమ్మాయి నచ్చిందనమాట, కొంచెం ఫ్రెండ్షిప్ కుదిరింది. ఆడపిల్లలు అంటే ఇది పాత కథల్లో చెప్తుంటారు ఇట్లా ఎవరితోటైనా ఫ్రెండ్షిప్ కొంచెం కుదరంగానే ఆలోచించకుండా తమ సంగతులు చెప్పేస్తారు, ఆడవాళ్ళ దగ్గర ఉంటుంది ఆ గుణం, చాలా తొందరగా తమ ప్రాబ్లమ్స్ ఓపెన్ చేసేస్తారు, గుంభనగా ఉండరు. ఈ కొత్తగా వచ్చిన ఈ అమ్మాయి కాస్త ముద్దుగా కాస్త ఫ్రెండ్లీగా ఉండేసరికల్లా ఏమంటే యువరాణి గారు మీరు ఎందుకంటే పెళ్లి చేసుకోకుండా ఉన్నారు, నేను మీ వయసు దానే నాకు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది మీకు ఎందుకు పెళ్లి కాలేదంటే నేను ఎవరికి చెప్పలేదు, ఒక రహస్యం ఉంది, నువ్వు నాకు చాలా నచ్చావు అందుకే నేను చెప్తున్నాను, ఇది వరకు పూర్వ జన్మలో నేను ఒక లేడీగా పుట్టాను, నేను మా ఆయన అంటే ఆడలేడీ మొగలేడి మేమిద్దరం కలిసి వనవిహారం చేస్తుంటే ఒక వేటగాడు మమ్మల్ని పట్టుకున్నాడు, అప్పటికి నేను గర్భిణిని, అయితే
పట్టుకునే సరికల్లా నేను వాళ్ళలో చిక్కుకుపోతే నా భర్త లేడి నన్ను వదిలిపెట్టేసి పారిపోయాడు. వాడు తప్పించుకున్నాడు, నేను గర్భిణినని స్త్రీనని నేను ఇక్కడ వీటికి దొరికిపోయానని, నన్ను ఏం చేస్తున్నాడో కూడా వాడు చూసుకోలేదు, వాడు పారిపోయాడు, నాకు అసహ్యం పుట్టింది మగవాళ్ళంటే, కాబట్టి నేను పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నా. మళ్ళీ ఆడపుట్టుకే పుట్టాను, దిక్కుమాలి పుట్టక అక్కడ లేడిగాను ఆడలేడిని, మనిషిగా పుట్టినా కూడా మనిషి అమ్మాయి పొట్టకే పుట్టాను, మగవాడిని అయితే బాగుండేది, నేను పుట్టలేదు ఆ స్త్రీగా పుట్టాను కాబట్టి ఇక మగవాళ్ళతో పెట్టుకోకూడదు, వాళ్ళు ఇలా మోసం చేస్తారు, నీ కింద జన్మలో లేడీ మగ లేడీ నన్ను మోసం చేసిందని చెప్పింది. చెప్పేసరికల్లా సరే వినేసి కుర్రాడు ఏదో దావిని ఓదార్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు, మళ్ళీ రాలా ఊరెళ్ళిపోయానని అవ్వతోటి చెప్పించేశాడు. తర్వాత ఏం చేశాడు, ఒక 4-5 రోజుల తర్వాత ఒక ఋషీశ్వరుడి వేషం వేసుకుని ఈ అమ్మ రాజకుమార్తె భవనం ఏదైతే ఉందో దానికి అవతలగా ఉన్న ఒక చిన్న పార్కులో విడిది చేశాడు. స్త్రీద్వేషి స్వామివారు అని రాయించాడు బోర్డు. ఆడవాళ్ళని చూడను, కేవలం మగవాళ్ళనే చూస్తాను అని అనేసరికల్లా ఇదేదో వింతగా ఉంది కదా. దాంతో మగవాళ్ళంతా క్యూ కట్టారు, వచ్చిన వాళ్ళందరికీ విభూదిస్తాడు, కుంకం ఇస్తాడు, ఇంకేవిడో అగరత్తులు ఇస్తాడు, గాల్లోంచి తీసి అందరినీ ఆశీర్వదిస్తున్నాడు. సరే కొద్ది రోజులు గడిచే కొందికి ఈ స్త్రీలని ఈయన ఎందుకు చూడడు అని జనాలకు బాగా ఉత్సుకతగా ఉండేది. ఎవరైనా కనుక్కోవాలి ఆ సంగతి. చూస్తే యోగేశ్వరుడు ముసలాయన కాదు, యంగ్గానే ఉన్నాడు. ఇప్పుడు యంగ్ యోగేశ్వరుడు ఏం చేయొచ్చు, ఏదో తపస్సు చేసుకోవచ్చు. స్త్రీద్వేషి నేను ఎందుకు పెట్టాడు బోర్డు, ఆసక్తిగా ఉంటుంది. సరే అక్కడి నుంచి ఏమైంది, రాజుగారు కూడా అంటే పిల్ల ఈ రాణి యువరాణి గారి తండ్రి కూడా వెళ్ళాడు ఆశీర్వచనం తీసుకోవడానికి. సరే ఈయనకి భస్మం ఇచ్చాడు, మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఇవ్వండి అని కుంకుమ ఇచ్చాడు, మాట్లాడాడు. ఓ 2-3 రోజులు రాజుగారికి బాగా సరదాగా ఉంది, నచ్చాడు అనమాట ఈయన యోగేశ్వరుడు. అక్కడికి వెళ్తే ఏదో ప్రశాంతంగా ఉంది, కాము ఏమీ లేదు. యోగేశ్వరులు వాళ్ళు ఉండే చోట ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చెప్తారు వింతం కోసం ప్రశాంతంగా ఉంచుతారు వాతావరణాన్ని. అక్కడికి వెళ్ళాక కబుర్లు చెప్పుకోవు, ఆయన ఏమైనా మంచి మాట చెప్తారేమో విందామనుకుంటారు. ఒక కామ్నెస్ వస్తుంది వెదర్లోకి, వాతావరణంలోకి రాగానే మనకి ఉత్సాహం అంటే అక్కడ చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉందని తోస్తుంది అనుకుంటాం, నమ్ముతారు కదా అట్లా. అట్మాస్ఫియర్ అంబియన్స్ని బట్టి మన నమ్మకాలు ఉంటాయి. సరే రాజుగారు బాగా 3-4 రోజులు వరుసగా వెళ్ళాడు. వెళ్ళాక ఏం చేశాడు, ఒకరోజు వాళ్ళ అమ్మాయిని చెప్పాడు ఇట్లా, నువ్వు పురుషద్వేషం అయితే ఇది స్త్రీద్వేషం అమ్మ స్వామివారు కదా, ఎంత యంగ్గా ఎంత బాగున్నాడో, ఒకసారి నువ్వు చూడు ఆయన చూసి దండ పెట్టుకో, కాకపోతే నువ్వు లోపల రావద్దు అని ద్వేషి కదా, బయట నుంచి చూద్దు కానీ కూతురిని వెంబడి పెట్టుకొచ్చాడు. సరే అమ్మాయి ఏం చేసింది, కిటికీ పక్కన నిలబడి దండం పెట్టుకోవడం కోసం నుంచుంది. తీరా ఈ రాజుగారు ఏం చేశాడు, స్వామివారి దగ్గర కూర్చుని, అయ్యా మీరు స్త్రీద్వేషం అన్నారు, ఎందుకండి ఇంత చిన్న వయసులో మీకు స్త్రీద్వేషం వచ్చింది, ఏమిటి అని అడిగాడు. నేను ఎవరికి చెప్పలేదండి, మీకే చెప్తున్నాను, కింద జన్మలో నేను ఒక మొగలేడిని, నా భార్య గర్భిణి అయిందని దాన్ని నిదానంగా తీసుకెళ్ళి అటు ఇటు తిప్పుతున్నాను, ఒకరోజు సాయంత్రం ఒక వేటగాడు వలపన్నాడు, నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి, ఆడది వెళ్ళిపోయింది, అయ్యో నేను ఆడదాన్ని కడుపుతూ ఉన్నాను, నా భర్తను వదిలేసేస్తే వెళ్ళిపోతే ఎట్లా అని ఆలోచించలేదు, నేను వేటగాడికి దొరికిపోయాను, నన్ను అక్కడ వదిలిపెట్టి నా భార్య పారిపోయిందండి. అంటే అది ఎందుకు వెళ్ళిపోయింది, అది ఆడలేడు కదా, తన గర్భాన్ని రక్షించుకోవడానికి వెళ్ళిపోయి ఉంటుంది, భర్త కంటే గర్భం ఇంపార్టెంట్ అండి, నేను కదా ఇంపార్టెంట్, నన్ను వదిలిపెట్టేసింది అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ పక్క నుంచి వింటుంది యువరాణి గుళ్ళు మండిపోయింది, అదేమిటి వీడు నా భర్త అయితే నేను కదా, నన్ను కదా వాళ్ళ వేటగాడు పట్టుకుని చంపేసింది, గబగబా లోపలికి వచ్చేసింది. వచ్చి ఏమయ్యా ఇంత అబద్ధం ఆడతావా నువ్వు, నేను దొరికిపోయాను, నన్ను వేటగాడు కొట్టి చంపేశాడు, ఆ చచ్చిపోయే నేను ఇక్కడ పుట్టాను, నిన్ను పట్టుకున్నాడని నన్ను వదిలేశాడని చెప్తావేమిటి నువ్వు దొంగ మాటలు అంది. ఆ నన్నే సరికల్లా అతనాడు, కాదు కాదు అవతల ఇంకో కూర్చుకున్నాడు, నేను దొరికిపోయాను, నీకేం తెలుసు నేను ఎంత కష్టపడ్డానో అన్నాడు. అని ఇద్దరు ఒక 2 నిమిషాలు బాధించుకున్నాక అమ్మాయికి ఏమనిపించింది, వదిలేసి వెళ్ళిపోయాడని తిట్టుకుంటున్నాను కానీ వీడు కింద జన్మలో కూడా నా మొగుడే, ఇంత దూరం ఇక్కడికి వచ్చాడంటే నా కోసం వచ్చి ఉంటాడు అని అనుకుని ఆ కొంచెం రియలైజ్ అయింది అనమాట. కాస్త ఆలోచించుకుని సరేలే అప్పుడు వదిలేసి వెళ్ళావు, నేను వదిలేసి వెళ్ళలేదు అంటాడు వాడు, నేను వదిలేసి వెళ్ళలా, నన్ను కూడా పట్టుకున్నాడు వాడు, నేను దొరికిపోయాను వాడికి అని చెప్తున్నాడు, ప్రగాఢంగా నమ్మిస్తున్నాడు అనమాట. సరే నువ్వు అప్పుడు వదిలేసావు, ఇంకెప్పుడు వదిలిపెట్టి వెళ్ళబోక, ఇప్పుడు ఇక్కడే ఉండి నువ్వు నన్ను పెళ్లి చేసుకో, ఈ యోగేశ్వరుడు యతీశ్వరుడు స్త్రీద్వేషి వేషం తీసేసి అని చెప్పింది. చెప్పేసరికి రాజుగారు ఇదే సందు అదే సందు దొరికిందే ఛాన్స్ అని ఏం చేశాడు, అయ్యా పాదాలు పట్టుకున్నాడు, మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి, అసలు ఈ అమ్మాయి పురుషద్వేషి, పెళ్లి చేసుకుంటాను అంటుందంటే పురుషద్వేషం కాదు, మీ అమ్మాయి కింద జన్మలో ఉన్న భర్తను ద్వేషిస్తోంది బహుశా, ఆ భర్త నేనే అని చెప్పి వాళ్ళిద్దరు ఏం చక్కగా నవ్వు మొహాలు పెట్టుకున్నారు, మొత్తానికి పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ అది నిజం కానే కాదు, మీరు తెలుసుకుని చేశాడు అనమాట ఈ కథ. రాణిగారు యువరాణి పెళ్ళైపోయింది, కిందటి జన్మ జ్ఞాపకాలు ఎవరికి ఉంటాయి,
ఆ అమ్మాయికి ఏదో కాలో ఓహో వచ్చింది ఆ వచ్చిందా అని నమ్మింది. ఇప్పుడు రేపొద్దున ఆవిడ నిజం భర్త వస్తే ఏమవుతుంది అవన్నీ కథలే మనకు తెలియదు. కా పెళ్ళైపోయింది, పెళ్ళైపోయాక ఏమైంది, 1 సంవత్సరం 2 ఏళ్ళు తిరిగే సరికల్ కొడుకో కూతురో పుట్టారు, ఆవిడ పిల్లల సంరక్షణలో పడి వీడు నిజంగా కింద జన్మలో తన మొగుడేనా కాదా అని ఆలోచనే చేయలేదు. సరి సర్దేసుకుంది అనమాట. ఈ వీడి ఫ్రెండ్స్ ఇద్దరు అవురా వీడి తెలివితేటలు, ఇలాంటి దాన్ని ఎలా లైన్లో పెట్టి ఎట్లా చేసుకున్నాడు. ఈ బ్రహ్మరహస్యం ఎవరికి తెలీదు, రాజుగారికి తెలుసు, యువరానికి తెలుసు, మునీశ్వరుడికి తెలుసు అంతే. వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు, చివరికి పెళ్ళైపోయింది. రాజుని ఈ మన అల్లుడు గారు కొంచెం లైన్లో పెట్టారన్నమాట, ఇది బ్రహ్మరహస్యం ఎవరికి చెప్పకూడదు, మా జన్మ రహస్యాలు కింద జన్మలో మేము ఇద్దరం లేళ్ళమంటే మీ ప్రజలంతా నవ్వుతారని ఒప్పించాడు. ఇంకా ఆయన చెప్పలేదన్నమాట. ఒక దెబ్బకి చక్కగా కథ అంతా కంచుకెళ్ళిపోయింది, ఈజీగా యువరానికి పెళ్ళైపోయింది. ఇప్పుడు వీడి దగ్గర డబ్బులు లేవు, చదువు లేదు, తెలివి మాత్రం ఉంది. ఏ పరిస్థితినైనా తన చేతిలోకి తీసుకోగలిగే తెలివి, ఇది కథగా చెప్పటం. కానీ చాలా ముఖ్యమైనది డబ్బులు చదువుతో పాటు తెలివి కూడా కావాలి. తెలివి లేకపోతే మనం మేనేజ్ చేయలేకపోతాం కదా. ఈ రోజుల్లో మేనేజ్ చేయలేము. తెలివితేటలు ఉండవలసిందే. మనకు ఉన్నవి ఒకటి ఉన్న తెలివి, లేదా ఎవరినైనా అడిగి తెలుసుకోవటం, ఏ కౌన్సిలింగ్కి వెళ్ళటం, ఎక్కడికైనా వెళ్ళి తెలుసుకోవటం, ఎవరినైనా హైర్ చేసి వాళ్ళతోటి పని చేయించుకోవటం కూడా, ఆ తెలివి కూడా ఇప్పుడు అవకాశం ఉంది కదా. నాకేం రాదు, నేను ఎవరో ఒకళ్ళని హైర్ చేస్తాను, వాళ్ళు చేసి పెడతారు నా పని, దానికి పే చేస్తాం. ఇప్పుడు చార్జ్ చేసే పద్ధతి ఒకటి వచ్చింది కదా, ప్రతిదానికి హైర్ చేస్తున్నాం. ఈ తెలివిని హైర్ చేసుకోవాలి. నలుగురిని చూసి నేర్చుకోవాలి. నలుగురిని చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు చదువుకోవాలని ఎలా నేర్చుకున్నాం, సంపాదించాలని ఎలా నేర్చుకున్నాం, తెలివి కూడా అలాగే నేర్చుకోవాలి. జీవితంలో ముందుకెళ్ళటానికి వీటితో పాటు సహాయ స్ఫూర్తి, తెలివితేటలు చాలా అవసరం. తెలివి గలవాడిదే రాజ్యం ఎప్పుడూను. చాలా బాగుంది రమ్మ గారు, పిల్లలకి బాగుంటుంది, పెద్దవాళ్ళకి బాగుంటుంది. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.